మిస్టర్ జగన్ రెడ్డి. ఏమనుకుంటున్నావు నువ్వు? అందరూ తిరుగుబాటు చేస్తే తరుముకుంటే పులివందల్లో పోయి దాముకుంటావు, ఇడుపుల బాయిలో గుర్తుపెట్టుకో. తమాషా అనుకోవద్దు. ప్రజా జీవితాన్ని ఎంతో మంది నాయకులు చూశాను, నీలాంటి ఈయన చరిత్ర ఉండే నాయకుడు నా చరిత్రలో ఎప్పుడో చూడలేదు. అందుకే హెచ్చరిస్తున్నా, ఈరోజు రవిచంద్ర పైన జరిగిన దాడి, దాతల పైన జరిగిన దాడి, అన్నం పెట్టి చేతి మీద జరిగిన దాడిది. నేను అడుగుతున్నా, సహిస్తారా? మీరు అడుగుతున్నా, ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అన్యాయమానో కాదా? అంటే నిన్న వీళ్ళ చూస్తే ఇటీవల పోలీసులు తమలో పోలీసుల గురించి ఎక్కువ మాట్లాడితే మంచిది కాదు. ఇప్పుడు ఏ అయినయ్య ఆ పోలీసు వ్యవస్థ ఉంటే ఇక్కడ అన్నా కండ్రి కొట్టేవాళ్ళ? మిస్టర్ ఎస్పీ ఎక్కడున్నావు నువ్వు? ఈ కుప్పలో ఉన్నావా లేదా? ఉంటే నువ్వే కొట్టించావా లేదా? ఇది ఇప్పుడు నేను కొట్టాలంటే మీ ఇంట్లో కొట్టలేనా? ఎంతమంది పోలీసులు వస్తారు? ఎంతమంది ప్రాణాలు తీస్తారు? ఒక్క నిమిషం పడుతుంది నాకు ఆ ఇంటి మీద పడడానికి. అవునా కాదా? మళ్ళా నా వల్ల కాదనుకుంటున్నావా నువ్వు? కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. అందుకే చెప్పాను, ఈరోజు ఇక్కడ కుప్పంలోనే కాదు, రాష్ట్రం మొత్తం తిరుగుబాటు ప్రారంభమవుతుంది. పోలీసులు గాని చట్టాన్ని అమలు చేయకపోతే మిమ్మల్ని కూడా ప్రజల ముందు దోషులుగా నిలబెడతాను, కానీ వదిలిపెట్టను. మీ ఇల్లు ధ్వంసం చేస్తే మీకు తెలుస్తుంది బాధ, మీ కుటుంబ సభ్యులు నది రోడ్లో అవమానం చేస్తే మీకు తెలుస్తుంది బాధ. అలాంటి ప్రతి ఒక్క కార్యకర్త అన్నా క్యాంటీన్ కొడితే, ఎన్టీఆర్ సాక్షి కొడితే ఆవేశం ఆధారం అడుగుతున్నా మిమ్మల్ని. ఇక్కడ కొట్టిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలా? ఎక్కడికి తీసుకెళ్లారు? వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారా మీరు కాపాడడానికి? రమ్మనండి, ఇప్పుడు నేను చూస్తా. మగవాళ్ళైతే ధైర్యం ఉంటే ఇప్పుడు చేసేవాళ్ళు మీరు. సవాలు విసురుతున్నా, జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడారా? రామచంద్రారెడ్డి నువ్వు కూడారా? కుప్పలో చోట మోటా కాదు, మీరందరూ రండి. డీజీపీ నువ్వు కూడా ఇక్కడ చూడడానికి. సమాచారా నీకు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రౌడీలను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం, గూండాలకు గుణపాఠం చెప్పిన పార్టీ తెలుగుదేశం, ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం, తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం, మత విద్వేషాలను కంట్రోల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రాజకీయంగా పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు చేస్తారా? వ్యవస్థకు విలువ ఉందా నేను అడుగుతున్నా. అందుకే నేను కూడా డిసైడ్ చేసుకున్నా, రాబోయే రోజుల్లో ఒకటే చెప్తున్నా, పోలీసు వ్యవస్థ సక్రమంగా నడకపోతే ప్రజా తిరుగుబాటు అనివార్యం జరుగుతుంది. దానికి నాయకత్వం తెలుగుదేశం పార్టీ. వస్తా రోడ్డు మీదకి, ఎవరు వస్తారో నేను చూస్తా, అరెస్ట్ చేస్తావా చెయ్యి, కోర్టులు ఏం చెప్తాయో చూస్తాం. అంతేగాని ఇష్టాలు రాజ్యంగా చేస్తే ఇక్కడేదో భరించడానికి ఉన్నారని ప్రజలు నిస్సహాయంగా వదిలిపెట్టి పారిపోతారనుకుంటున్నారు. మళ్ళా కావాలంటే ఇంకా అర్ధగంట ఉంటా, గంట ఉంటా. పోలీసులు మీరే కదా మెసెంజర్ పోయి చెప్పండి మీ యొక్క ఎమ్మెల్సీకి, ఈసారి మా వాళ్ళ పైన ఎవరన్నా కొడితే వారింటికి నేనే వస్తా. మా వారింటికి పోయి అడుక్కోవడం కాదు, వారింటికి వస్తా, కొన్ని వేల మంది వేసుకొని వస్తా, నీ గుండెల్లో నిద్రపోతా, నీ అంతు చూస్తా. గుర్తుపెట్టుకో, తమాషా అనుకోవద్దు, మంచితనానికి కూడా హద్దు ఉంటుంది. మంచితనాన్ని బలహీనంగా తీసుకుంటే, బలహీనతగా తీసుకుంటే వదిలిపెట్టాలని మరొక్కసారి హెచ్చరిస్తూ
ఈ రోజు నుంచి మీరు చూస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది కౌంట్ డౌన్ ప్రారంభమైంది రాబోయే రోజు 175 సీట్లు కాదు గుండు సున్నా ఒక స్థాయి దాటిన తర్వాత మిమ్మల్ని కూడా నేను కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉండలేను అది పోలీసు వ్యవస్థ గుర్తుపెట్టుకుంటే మంచిది గ్రేట్ డిఎస్పీ గారికి ఎస్పీ గారికి అడుగుతున్నా ఉన్నారనుకుంటే ఇక్కడే టీవీ పెట్టుకొని చూస్తా ఉంటాడు చూడు అందుకే అడుగుతున్నా ఇంకా టైం ఇమ్మంటే ఇస్తా 10 నిమిషాలు ఉన్నామంటే ఇక్కడే వస్తా ఏ రౌడీ వస్తాడో నేను చూస్తా ఏ గుండా వస్తాడో నేను చూస్తా ధైర్యం అంటే రమ్మని సవాలు విసురుతున్నా మళ్ళీ మళ్ళీ లేకపోతే పొంగునూరు నుంచి వస్తాడు పెద్ద రౌడీ రా నువ్వు కూడా నువ్వు నీ కొడుకు నీ తమ్ముడు అందరు రండి వంశ్వరాలు తెలుసుకుందాం లేదు జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ పేటీఎం బ్యాచి నువ్వు ఇచ్చిన సలహాదారులు అందరు రండి అది కూడా తెలుసుకుంటా కుప్పం కాన్స్టిట్యుయెన్సీ కింద వచ్చే రామకుప్పం మండలంలో కొల్లుపల్లి విలేజ్ బహుశా మీరు రిపోర్ట్ చేసే ఉంటారు అక్కడ జరిగిన ప్రతిపక్ష నాయకుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ కాన్స్టిట్యుయెన్సీ నుంచి 30 ఏళ్లకు పైగా ఉన్నారు ఆయన నిన్న సాయంత్రం నుంచి టూర్ పెట్టుకుని వెళ్ళాడు నిన్న ఈవినింగ్ ఆయన ఆ విలేజ్ కొల్లుపల్లికి వెళ్ళాలన్నప్పుడు దాని మీదుగా వెళ్తున్నాడు ఆ విలేజ్ దగ్గర అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ వాళ్ళు జెండాలు కట్టుకుని వాళ్ళ ఇళ్ళ దగ్గర పెట్టుకుని ముందు నుంచి ఉన్నాయి సో వాటిని టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యంగా పీకేయడం పోవడం పోవడమే దౌర్జన్యంతో ఇచ్చేయడం దాడి చేయడం మీకు చూస్తే అక్కడ దెబ్బలు తగిన వీళ్ళు కనిపిస్తారు ప్రశాంతంగా ఉండే దగ్గర వెళ్ళేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తల ఇళ్ల మీద కట్ల లేకపోతే ఇంకెక్కడైనా ఎవరికో దౌర్జన్యంగా కట్ల లేదా అప్పుడు పోయి కట్టలేదు ముందు నుంచి ఉన్న జెండాలు వాటిని టీడీపీ కార్యకర్తలు మా చంద్రబాబు వస్తుంటే మా కుప్పంలో ఇవి ఉండడానికి వీలు లేదు ఆయన వస్తున్నాడు కాబట్టి పీకేశారు అదేమని అన్యాయ ఈ అన్యాయం ఏమని అడిగినందుకు చేసిన దాడిలో గాయాలు కూడా కొంతమందికి అయ్యాయి కొన్ని నేను చూపించాను ఇంకా కొన్ని ఉండొచ్చు ఈరోజు జరుగుతున్న డ్రామా చూస్తే ఈరోజు మధ్యాహ్నం నుంచి చంద్రబాబు నాయుడు అక్కడ చేస్తున్న డ్రామా ఏమాత్రం వెరపు లేకుండా సిగ్గు లేకుండా ఆయన మాట్లాడుతున్న మాటలు బెదరగొట్టే హెచ్చరించే ధోరణిలో పోలీసులు డొక్క చేరుతాను ఎస్పీ ఎక్కడున్నావు నీ మీద వచ్చి అటాక్ చేస్తే ఏం చేస్తావు ఇక్కడికి రానరా తేల్చుకుంటావని మాట్లాడే మాటలు ఇవి ఈరోజు చూస్తే ఆయన ఆవేశం చూస్తే ఏదో ఘోరాలు జరిగిపోయి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా అధికారంలో ఉన్నాం కాబట్టి మేము పోలీసులను వాడుకొని ఏదో చేసినట్టు ప్రజలందరూ అనుకునే అవకాశం ఉంది కానీ దానికి అది మొదలు పెట్టింది ఈరోజు కూడా మళ్ళీ దౌర్జన్యం చేసింది బహుశా మీరు చూసిన దాంట్లో ఈరోజు అది రెండవది ఊరేగింపుగా వాళ్ళు వెళ్తూ కర్రలు తీసుకుని వెళ్తున్నది టీడీపీ వాళ్ళు తర్వాత రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ధ్వంసం చేసింది ఈ రెండు ఈరోజు వాళ్ళు చేసినవి ఊరేగింపుగా వెళ్తున్న టీడీపీ కార్యకర్తలు కర్రలు ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది ప్రశాంతంగా ఉన్న విలేజ్లో ఎవరి ఇంట్లో వాళ్ళు జెండాలు కట్టుకుంటే వాటిని ఎందుకు పీకాల్సి వచ్చింది దౌర్జన్యంగా నిన్న వీటికి ఆన్సర్లు వాళ్ళు ఇవ్వాలి బోన్లో నిలబడాలి చంద్రబాబు నాయుడు ప్రథమ ముద్దాయిగా ఎందుకంటే ఆ పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన సంజాయిషి ఇవ్వాల్సిన వ్యవహారం ఇది ఎలాంటిది మొగుడి కొట్టి మొగసాలకు ఎక్కినట్టు దాడి వెళ్ళి చేసేసి మళ్ళీ ఏడు పొందుకున్నట్టు ఈ ఆ రోజు నిన్న జరిగిన దీంట్లో ఏమేమి చేసినారో ఈరోజు మళ్ళీ రిపీట్ ఇంకా విజృంభించి చేసి ఆగింతంగా చొక్కాలు దించుకొని అరవడం చూస్తే ఏమనిపిస్తుంది ఎవరికైనా నటనకు అది ఎలాంటి నటన ఒక విధ్వంసకరమైన దీనికి దారి తీసే రకంగా హింసను ప్రేరేపించే విధంగా ప్రజలను
తప్పుదారి పట్టించే విధంగా జరుగుతున్న నటన ప్రశాంత వాతావరణానికి భంగం కలిగే రకంగా రెచ్చగొట్టే రకంగా దీని మీద రాష్ట్రమంతా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఆగింతం చేయడం ఇది ఈ రోజే కాదు గతంలో వెళ్ళినప్పుడు కూడా ఈయన ఇదే పని చేశాడు ఆ రోజు ఇంతే ఎక్కడెక్కడ వైఎస్ఆర్సీపీ బ్యానర్లు ఉంటే చించిపడేశాడు ఎస్ నువ్వు వస్తున్నావని ఎవరైనా కట్టింటే ఏమే అన్యాయం మేము వస్తుంటే మీరు కట్టారని అనొచ్చు ముందు ఉన్న వాటిని లేదా వాళ్ళవి కడుతుంటే ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే మాది కడుతుంటే ఏం అబ్జెక్ట్ చేస్తున్నారు అనొచ్చు వాళ్ళే ముందు కట్టుకున్న వాటిని వాళ్ళు వచ్చి ఆలోచించడం ఈరోజు జరిగిన దాంట్లో కూడా మళ్ళీ ఆ విగ్రహాన్ని కూల్చడం నిన్న జరిగిన దానికి శాంతియుతంగా నిరసన తెలుపుదామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఈరోజు వెళ్తే దాని మీద మరింత ఆగింత చేసి అదే ఆసరా చేసుకుని ఆయన నోటికి వచ్చినట్టు బూతులు తిట్టి ఆ తర్వాత ఊరేగింపు లీడ్ చేసి ఎంపీడీఓ ఆఫీస్ మీద దాడి వైఎస్ఆర్ గారి విగ్రహం దీన్ని కూల్చడం ఎక్కడెక్కడవన్నీ చించేయడం ఎంపీపీ మీద అటాక్ చేయబోవడం ఇది ఎక్కడ రాజకీయం దీన్ని రాజకీయం అంటారా ప్రజలకు సంబంధించిన రాజకీయం అసలు కాదు ఒట్టి రాజకీయం కూడా కాదు రుబాబు దౌర్జన్యం ఏదో శాశ్వతంగా అధికారంలో లేకపోతే వచ్చే ఆక్రోశం నుంచి వచ్చి దాని ఏమంటారు డిప్రెషన్ నుంచి డెస్పరేషన్ నుంచి వచ్చిన ఇవన్నీ కూడా వాట్ రైట్ డూ యూ హ్యావ్ చంద్రబాబు నాయుడుకు లేదా ఆయన వెనకంబడి ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమి రైట్ ఉంది ఇలా ఆగింతం చేయడానికి అది కూడా జనం మీద భయభ్రాంతులను చేసి రెచ్చగొట్టి తిట్టి పైగా మాకు సానుభూతి కావాలని ఎదురు అడగడం ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు అసలు ప్రజాస్వామ్యంలో ఎట్లా చెల్లుతాయో నాకైతే అర్థం కావట్లేదు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కొన్ని ఆధారాలు లేకుండా కాదు నిన్న ఈరోజు జరిగిన వరుసగా ఎవరైనా సరే ఈవెన్ మీడియా వాళ్ళైనా న్యూట్రల్ ఆబ్జెక్టివ్గా వాట్ హ్యాపెండ్ అని చూస్తే లేదా ఇంతకుముందు వెళ్ళినప్పుడు చేసిందైనా సరే ఆ రోజు అలాగే హడావుడి చేశాడు ఒక్కటే కారణం 30 ఏళ్లకు పైగా దాన్ని దొంగ ఓట్లు వేసి చెల్లించి పెట్టుకొని తన మనుషులందరినీ ఆడ విధి పెట్టుకొని ఒక ఉక్కు పాదాల కింద నొక్కి పెట్టి కుప్పం ఇంతకాలం నడుపుతూ వచ్చిన చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అది బ్రేక్ అయిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చాక నిజమైన అభివృద్ధి సంక్షేమం ఎట్లుంటుందో తొలిసారి కుప్పంలో రుచి చూసిన తర్వాత ప్రజలు వాళ్ళ రెస్పాన్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక వెల్లువలాగా పాజిటివ్ దీంతో వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని బ్లెస్ చేసి దాదాపు 100% ఫలితాలు ఇచ్చిన తర్వాత ఆయన భ్రమలన్నీ పటాపంచలు అయిపోయి ఒక్కసారి కకావికలైపోయింది ఆ ముఠా ఏదైతే అక్కడ ఉందో రాష్ట్రంలో వాళ్ళు చలాయిస్తున్న దీనన్నిటికీ ప్రాణంలాగా కుప్పం అక్కడ ఉంది దీని మినియేచర్ టీడీపీ ఎట్టుంటుందంటే చూడాలంటే మినియేచర్ చిన్నపాటి సైజులో కుప్పంలో చూడొచ్చు ఈ దెబ్బ ఎప్పుడైతే పడిందో చావు దెబ్బ తీశారో ఏదైతే మాకు 174 గెలవాలనే దాని నుంచి 175 కూడా గెలవగలం అనే దాంతో ఎందుకంటే కుప్పంది కూడా కొట్టేస్తే అన్నది వచ్చిందో దీన్ని తట్టుకోలేకపోతున్నాడు ఆయన మళ్ళీ ఈరోజు కూడా దొంగోసారి ధర్మపోరాటం అంటున్నాడు ఎన్నిసార్లు చేస్తాడో అని అర్థం కావట్లా మళ్ళీ ఈరోజు నాంది పలుకుతాడంట ఏదో ఈరోజు పొరలిటిక్స్ వచ్చాడు ఈరోజు ఉపన్యాసంలో అంటున్నాడు ఆయన కుప్పంలోకి వెళ్ళి